హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లకు పొందొచ్చు. అంతేకాకుండా timecomputer.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ లెసన్లో మనం ఒక ఫ్రీ వెబ్సైట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఒక ఫ్రీ వెబ్సైట్ చేయడానికి మీకు కావాల్సింది ఒక హోస్టింగ్ నేమ్, ఒక డొమైన్ నేమ్. ఇవన్నీ ఏంటంటే మనకు మామూలుగా కొనాల్సి ఉంటుంది. కొనాల్సిన అవసరం లేకుండా చూడండి, నేను ఒకటి మీకు రెండు సైట్స్ చూపిస్తాను. ఆ సైట్స్ ద్వారా మనం ఫ్రీగా హోస్టింగ్ చేసుకోవచ్చు, ప్లస్ ఫ్రీగా డొమైన్ నేమ్ కూడా తీసుకోవచ్చు. దానికి వచ్చేసి చూడండి, ఫ్రీ డొమైన్ నేమ్ కోసం ఫ్రీ నామ్స్ అని టైప్ చేయండి. ఫ్రీ నామ్, ఓకే, ఫ్రీ నామ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, మీకు ఇక్కడ చాలా డొమైన్ నేమ్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఓకే, అంటే దానికోసం చూడండి, మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే సైన్ ఇన్ టు ఫ్రీ నామ్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళేసి మీరు సైన్ ఇన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకొని మీకు ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి, లేకపోతే మీరే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఓకే, దానికోసం చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐడి ఉంది కాబట్టి నేను ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోయాను. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ డొమైన్ అని ఉంటుంది. డొమైన్లో ఇక్కడ రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ అని ఉంది, లేదా ఇక్కడ కూడా రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది వచ్చేసింది ఫైండ్ యువర్ న్యూ డొమైన్ అని వచ్చేసింది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఏం డొమైన్ కావాలో, ఇప్పుడు నాకు ఏంటంటే ఒకటి హఫీజ్ వీడియోస్ అని కావాలనుకున్నాను అనుకోండి. హఫీజ్ వీడియోస్ అని ఇచ్చేసాను, HFIZ VIDIOS. ఓకే, హఫీజ్ వీడియో ట్యూటోరియల్స్ అని ఇచ్చేద్దాం. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసి చెక్ అవైలబిలిటీ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఆ నేమ్ మీద ఏమేమి డొమైన్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ జీరో ఉన్నవి తీసుకోండి. ఇదంతా మనీ పే చేయాల్సి ఉంటుంది. హఫీజ్ వీడియో ట్యూటోరియల్ .com వీటన్నిటికి మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి చూసారా, .tk .ml .gf .cf .gq ఇవన్నీ ఫ్రీ డొమైన్ నేమ్స్. ఓకే, మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ గెట్ ఇట్ అని దీన్ని క్లిక్ చేసుకొని చెక్అవుట్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు మీకు ఒక డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఏంటి మీ డొమైన్ నేమ్ పేరు అంటే hafizvideos.tk, ఇది నా డొమైన్ నేమ్. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే హోస్టింగ్ కావాలి. హోస్టింగ్ కోసం నేను ఏం చేస్తానంటే, మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఫ్రీ హోస్టింగ్ అని టైప్ చేయండి, చాలా సైట్స్ వస్తాయి. నేను ఒకటి యూజ్ చేసేది ఏంటంటే వన్ ఫ్రీ హోస్టింగ్ అని ఒకటి ఉంటుంది, ఆ సైట్ ఆ దానిలోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, వన్ ఫ్రీ హోస్టింగ్ అనే దాంట్లోకి వెళ్ళిపోండి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను వన్ ఫ్రీ హోస్టింగ్లోకి లాగిన్ అవుతాను. ఇలా వస్తుంది యాక్చువల్ onefreehosting.com లోకి వెళ్తే. వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు అబౌట్ అని ఉంటుంది, ఈ అబౌట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత మీకు దీన్ని క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ ఇట్ నౌ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. గెట్ ఇట్ నౌని క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మీ నేమ్, మీ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసేసుకున్న తర్వాత ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఇచ్చేసి సైన్ అప్ అంటే మీ జీమెయిల్ అకౌంట్కి, మీరు ఇక్కడ జీమెయిల్ అకౌంట్ ఇస్తారు కదా, మీ జీమెయిల్ అకౌంట్కి, అంటే మీరు జీమెయిల్ అయినా కానీ యాహో అండి కావండి, అక్కడికి మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేయాలి. మీరు ఫేస్బుక్ని అయితే ఎలా కన్ఫర్మ్ చేస్తారో, ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని కూడా అలా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు లాగిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే లాగిన్ అయిపోతాను. ఓకే, నా ఈమెయిల్ అడ్రస్ ఉంది, నా పాస్వర్డ్ తోటి నేను లాగిన్ అయిపోతున్నాను. చూడండి, లాగిన్ అయిపోతే మీకు ఇలా వస్తుంది. వచ్చిందా? వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హోస్టింగ్ అనే దగ్గర ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ హోస్టింగ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ న్యూ అకౌంట్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ, హోస్టింగ్ ప్లాన్ అని. హోస్టింగ్ ప్లాన్లో మీకు హోస్టింగ్ వన్ హోస్టింగ్ ప్రో అని వచ్చేసింది, వన్ హోస్టింగ్ అని వచ్చింది. వన్ హోస్టింగ్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీ డొమైన్ నేమ్ దగ్గరకు వచ్చేసేయండి. ఓకేనా, మనం ఇంతకుముందు డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఈ డొమైన్ నేమ్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ మీకు డొమైన్ అని ఉంటుంది, సబ్ డొమైన్ అని కాదు, ఇక్కడ డొమైన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఆ డొమైన్ నేమ్ తీసుకొచ్చి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేయండి, కింద కూడా మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకొని దానికి పాస్వర్డ్ కొంచెం సెక్యూర్ ఉండేది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కోడ్ ఇవ్వండి, అక్కడ ఏ క్యాప్చా అయితే ఇచ్చేసాడో ఆ క్యాప్చర్ని మీరు అక్కడ టైప్ చేయండి. ఓకే, టైప్ చేసుకొని క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ని క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సంథింగ్, ఓకే, ఇక్కడ మనం ఏం చేయలేదంటే ఇక్కడ యూజ్ డిఎన్ఎస్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. యాక్చువల్లీ అవంతా వేసే ముందు ఇక్కడ యూజ్ డిఎన్ఎస్ క్లిక్ చేసుకొని యూజ్ యువర్ ఓన్ డిఎన్ఎస్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పీరియడ్ తీసేసుకోండి, మనకి ఎంత అంటే ఎన్ని మంత్స్ వరకు ఫ్రీ అంటే ఇది 12 మంత్స్ కాబట్టి అది తీసేసుకోండి.
తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేయండి. ఎక్కడిది, ఇక్కడ మనం ఫ్రీ హోస్టింగ్లోకి వెళ్ళేసి ఇవన్నీ చేసాం కదా. యాక్చువల్లీ ఇంతకుముందు ఏమైందంటే నేను క్యాప్చర్ తప్పు కొట్టాను, అందుకోసం అలా వచ్చేసింది. నేను ఇక్కడ క్రియేట్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, నేను నేమ్ కూడా చేంజ్ చేశాను, హఫీజ్ వీడియోస్ డాట్ టీకే అని తీసేసుకున్నాను. ఇక్కడ ఉండి ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఓకేనా, మీ డొమైన్ నేమ్ యాక్టివ్ కావడానికి మీకు ఇక్కడ ఇచ్చేసింది చూడండి, వన్ డే నుంచి 12 అవర్స్ వరకు మనకు టైం పడుతుంది అన్నట్టు. ఓకే, ఇది మీకు యాక్టివ్ కావడానికి. సరే, ఓకే చూడండి, ఇది నా యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మీకు యాక్టివ్ అని వస్తుంది యాక్టివేట్ అయిన తర్వాత. ఓకే, యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్విచ్ని క్లిక్ చేయండి. ఓకే, స్విచ్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కాన్ఫిగరేషన్ ప్యానల్ అంటే సి ప్యానల్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ సి ప్యానల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. ఓకే, ఈ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే మీకు చూడండి, ఇక్కడ మీకు నేమ్ హోస్టింగ్ నేమ్స్ ఉంటాయి ఇక్కడ, సారీ నేమ్ సర్వర్స్. ఈ నేమ్ సర్వర్స్ని మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ ఏం చేశారో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ డాట్ టీకేలో ఇక్కడ ఏం చేసాము అంటే, ఈ డాట్ టీకే తీసుకున్న తర్వాత ఏం చేసాం, యూజ్ యువర్ ఓన్ డిఎన్ఎస్ని క్లిక్ చేసాం. యూజ్ ఓన్ డిఎన్ఎస్ని క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, మళ్ళీ సెకండ్ చూసారా, దీన్ని కూడా కాపీ చేసుకొని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి కింది దాంట్లో. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఏం చేస్తారు, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకేనా, ఇవన్నీ తీసుకోవాలి, మీకు ఎంత మంత్ 12 మంత్స్ కావాలో తీసేసుకొని ఇక్కడ కంటిన్యూని క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చూడండి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఐ హ్యావ్ ఈ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కంప్లీట్ ఆర్డర్ని క్లిక్ చేయండి. ఓకే, కంప్లీట్ ఆర్డర్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే ఇలా ఓకే యువర్ ఆర్డర్ కన్ఫామ్ అని వచ్చేసి మనకి ఏంటంటే అది క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేట్ అయిపోయిన తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఈ దీని ప్యానల్లోకి వచ్చేయండి. ఓకే, ఇది కంట్రోల్ ప్యానల్లోకి, కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేసిన తర్వాత చూడండి మనం డొమైన్ నేమ్ క్రియేట్ చేసాం, హోస్టింగ్ కూడా సెట్ చేసుకున్నాం. కాకపోతే చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవ్వదు మనకు. ఇంకా ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే మనం దీని మీద ఏ ప్లాట్ఫామ్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. దానికోసం చూడండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆటో ఇన్స్టాలర్ అండి, దీనిలోకి వెళ్ళండి. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు దీనిలో ఏం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా, ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వర్డ్ప్రెస్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, వర్డ్ప్రెస్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్ ఇవ్వండి. ఇక్కడ నేను ఈఎన్ ఇచ్చేసాను. ఈఎన్ ఇచ్చేసి ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఆఫీస్ ఎస్డి అని ఇచ్చేసాను. ఒక పాస్వర్డ్ కూడా టైప్ చేసేసుకోండి. ఓకే, మీ ఇష్టం, కరెక్టే ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. 1 2 3 4 5 6 అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఓకేని క్లిక్ చేయండి. ఓకేని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, తర్వాత చూడండి ఏంటి, సాఫ్ట్వేర్ ఈజ్ నౌ బీయింగ్ ఇన్స్టాల్డ్ అని వచ్చేసింది. వెయిట్ చేయండి కొద్దిసేపు. ఓకేనా, ఇది వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడం. ఇన్స్టాల్ అయితే అయిపోయింది, కానీ కాకపోతే ఏంటంటే మీకు ఈ సైట్ అనేది ఇప్పుడే ఓపెన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఏంటంటే టైం పట్టుద్ది. చెప్పినా కదా మీకు ఇక్కడ ఒక వన్ డే నుంచి అప్పుడప్పుడు ఏంటంటే 10-20 మినిట్స్లో కూడా అయిపోతుంది. అది ఏంటంటే మీ సర్వర్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఏంటంటే డొమైన్ నేమ్ను అది రెండు అటాచ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏంటంటే ఒక 10 మినిట్స్కి లేకపోతే ఒక 20 మినిట్స్కి ఒకసారి మీరు ఏం చేస్తూ ఉండాలి అంటే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిందా లేదో చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళండి. మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటి, అది ఇన్స్టాల్ అయితేనేమో డైరెక్ట్ మీకు అది ఓపెన్ అయిపోతుంది, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, మీకు ఇంకా అది ఇంకా ఇన్స్టాల్ కాలేదు కాబట్టి వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇక్కడ అప్పుడప్పుడు మేనేజ్ క్లిక్ చేస్తూ చూసుకుంటూ ఉండండి. ఓకే, ఇలా మనం ఏంటంటే ఒక డొమైన్ నేమ్కి వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రీగా. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మీ డొమైన్ నేమ్ ఏంటో దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎలా, వర్డ్ప్రెస్లోకి ఎలా ఎంటర్ అవుతారంటే చూడండి, మీరు పోస్ట్లు చేయాలి కదా. ఇప్పుడు పోస్ట్లు చేయాలన్నా లేకపోతే ఓకేనా దాన్ని ఏమైనా ఎడిట్ చేయాలన్నా ఎలా ఎంటర్ చేస్తారు అంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేనేజ్ని క్లిక్ చేయాలి. ఓకేనా, మీకు మేనేజ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఈ మీకు ఎక్కడ ఓపెన్ అయిపోతుంది అంటే వర్డ్ప్రెస్కి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకేనా, అది యాక్టివేట్ అయిపోయినట్టుంది, అందుకోసం ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం అడ్మిన్ నేమ్ ఏమి ఇచ్చాను, ఇంతకుముందు యూజర్ నేమ్ ఆఫీస్ ఎస్డిఎంను పాస్వర్డ్ ఇచ్చేసాను కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇలా లాగిన్ అయిపోతే ఏంటంటే చూడండి నాకు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇలా. ఓకే, ఇప్పుడు మీరు దీనిలో పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా సైట్ అనేది అవైలబుల్ అవుతుంది. ఏది, హఫీజ్ వీడియోస్ డాట్ టీకే అనేది ఏంటంటే నాకు ఇప్పుడు అవైలబుల్ ఉందన్నట్టు. నేను చూడండి ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ కంగ్రాచులేషన్ యువర్ వెబ్సైట్ ఈజ్ అని వచ్చేసింది. చూసారా, అంటే వచ్చేసిందంటే ఓకే నా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది అని అర్థం అన్నట్టు. ఫ్రీ హోస్టింగ్లో ఫ్రీ డొమైన్లో నాది అది ఇన్స్టాల్ అయిపోయింది అని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే
ఇప్పటి నుంచి దానిలో పోస్టులు అవన్నీ చేసేసుకోవచ్చు. దీనికోసం ఎలా పోస్ట్ చేయాలి అనేది, ఏం చేయాలనేది, వర్డ్ప్రెస్లో ఎలా చేయాలనేది, దానికోసం మీరు ఏంటంటే నా వర్డ్ప్రెస్ ట్యూటోరియల్ చూడండి. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లే ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.